హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు ఓట్స్తో దోశను ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది రవ్వ దోశలాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూసేద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక బాండీలో ఒక కప్పు ఓట్స్ని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇలా 2 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుందాము. ఇలా వేయించుకున్న ఓట్స్ చల్లారాక మనం మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా పొడిగా చేసుకున్న ఓట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దీనికి మనం 1/2 కప్పు బియ్య పిండిని అలాగే 1/4 కప్పు బొంబాయి రవ్వని వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1/4 కప్పు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తగినంత ఉప్పు. నేను ఈ క్వాంటిటీకి 2 టీ స్పూన్ల ఉప్పు తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని 2.5 కప్పుల వరకు నీటిని పోసుకుని చక్కగా కలుపుకుందాము. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఈ ఓట్స్ పిండి మనం పోసుకున్న నీటిని కొంచెం పీల్ చేసుకుని పిండి చిక్కగా అయిపోతుందండి. మనకి పల్చగా ఉండడం కోసం 1/2 కప్ నీటిని యాడ్ చేసుకుందాము. ఇలా కన్సిస్టెన్సీ పల్చగా ఉంటే మనకి గ్లాస్తో కానీ ఇలా గుంట గెంటితో కానీ దోశ వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే మనం 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల వరకు నీటిని యాడ్ చేసాము. ఇప్పుడు మనం 1 పెనాన్ని మీడియం ఫ్లేమ్లో తీసుకుని దానిపైన 1 చుక్క నూనెని యాడ్ చేసి 1 టిష్యూ పేపర్ సహాయంతో మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా పెనం బాగా వేడెక్కాక మనం కలుపుకున్న పిండిని ఇలా గెంటె సహాయంతో పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పోసుకుందామండి. ఇలా పోసుకున్న తర్వాత మనం దీనికి 1 టీ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసి రోస్ట్ చేసుకుందాము. మీకు ఒక సైడ్ కాలడానికి 1.5 నుంచి 2 మినిట్స్ వరకు పడుతుందండి. ఒకవైపు కాలినాక మరొకవైపు నెమ్మదిగా తిప్పుకుని మరొకవైపు కూడా 1/2 మినిట్ వరకు రోస్ట్ చేసుకుందాము. మీరు చూస్తే అర్థమైపోతుంది, ఇది చాలా పల్చగా క్రిస్పీగా మధ్యలో హోల్స్ పడడం వల్ల మొత్తం ఈవెన్గా రోస్ట్ అవుతుంది. ఇలా చేసుకున్న దోశల్ని మనం పచ్చడితో కానీ క్రీమ్తో కానీ అద్దుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.